ఈ మహాశివరాత్రి పండుగ రోజు నుంచి ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రాసుల వారికి కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ మూడు రాసుల వారికి అన్ని విషయాలు కూడా అనుకూలిస్తాయి అయితే శివరాత్రి పండుగ రోజు నుంచి అదృష్టం వరించబోతున్న ఆ మూడు రాసుల వారు ఎవరో చూద్దాం మహాశివరాత్రి పండుగ ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ రోజున రాబోతుంది అలాగే ఈ రోజున అంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ రోజు మహాశివరాత్రి రోజు నుంచి ఈ మూడు రాత్రుల వారికి కూడా అదృష్టం వరించబోతుంది ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పండుగ రోజు నుంచి పూర్తిగా కూడా ఈ నెల రోజుల పాటు ఈ మూడు రాసుల వారికి అదృష్టం ఉంటుంది ముఖ్యంగా సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు ఇరవై ఒక్క నిమిషాల నుంచి కుంభరాశిలోకి ప్రవేశించగా శనీశ్వరుడు కూడా ఇప్పటికే కుంభరాశిలో ఉండగా దాని ప్రభావం అనేది మార్చి పదిహేనవ తేదీ రోజు ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండబోతుంది ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రాసుల వారికి కూడా మార్చి పదిహేనవ తేదీ వరకు అదృష్టం వరించబోతుంది అందులో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఇప్పుడు మారినటువంటి గ్రహస్థితి కారణంగా అన్ని విషయాలలో కూడా మేలు విజయం అనేది దక్కుతుంది మేషరాశి వారికి ఈ శివరాత్రి పండుగ రోజు నుంచి అన్ని విషయాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా వారు చేసే ప్రతి పని కూడా వారికి విజయాన్ని అదృష్టాన్ని ఇస్తుంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ప్రతి విషయంలో మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి కూడా ఈ శివరాత్రి పండుగ రోజు నుంచి మార్చి పదిహేనవ తేదీ వరకు కూడా గృహస్థితి కారణంగా అనుకున్న పనులు పూర్తి అవుతాయి ఎప్పటి నుంచో పూర్తి కాకుండా పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు అలాగే కొత్త కొత్త పనులు కొత్త కొత్త విషయాలతో విజయాలను పొందుతారు వృషభ రాశి వారికి సమాజంలో గౌరవం అనేది రెట్టింపు అవుతుంది ప్రతి విషయంలో పురోగతి సాధిస్తారు ఆర్థికంగా లాభాలను పొందుతారు ఇంతకు ముందు కన్నా కూడా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది మకర రాశి మకర రాశి వారికి కూడా ఈ గ్రహస్థితి కారణంగా శివరాత్రి పండుగ రోజు నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది జీవితంలో సానుకూలమైన మార్పులను చూస్తారు వ్యాపారంలో లాభాలను పొందుతా పొందుతారు ఇంకా వ్యాపారపరంగా పెట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకునే మకర రాశి వారికి మార్చి పదిహేనవ తేదీ వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మకర రాశి వారికి ఈ శివరాత్రి నుంచి మార్చి పదిహేనవ తేదీ వరకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి